యోహాను సువార్త ఐదవ అధ్యాయము అటు తర్వాత యూదుల పండగ ఒకటి వచ్చెను గనుక ఏసు ఎర్షలేమునకు వెళ్ళెను ఎర్షలేములో గొర్రెల ద్వారము దగ్గర భాషలో బెతెస్తా అనబడిన ఒక కోనేరు గలదు దానికి ఐదు మంటపములు కలవు ఆయా సమయములకు దేవదూత కోనేటిలో దిగి నీళ్లు కదిలించుట కలదు నీరు కదిలింపబడిన పిమ్మట మొదట ఎవడు దిగునో వాడు ఎట్టి వ్యాధి గల వాడైనను బాగుపడును గనుక ఆ మంటపములలో రోగులు గ్రుడ్డివారు కుంటివారు ఊచకాలు చేతులు గలవారు గుంపులుగా పడియుండిరి అక్కడ ముప్పది ఎనిమిది ఏండ్ల నుండి వ్యాధి గల ఒక మనుష్యుడుండెను యేసు వాడు పడి ఉండుట చూచి వాడప్పటికీ బహుకాలము నుండి ఆ స్థితిలో ఎరిగి స్వస్థపడ గోరుచున్నావా అని వాణిని అడుగగా ఆ రోగి అయ్యా నీళ్లు కదిలింపబడినప్పుడు నన్ను కోనేటిలోనికి దించుటకు నాకు ఎవడునూ లేడు గనుక నేను వచ్చినంతలో మరి ఒకడు నాకంటే ముందుగా దిగునని ఆయనకు ఉత్తరమిచ్చెను ఏసు నీవు లేచి నీ పరుపెత్తుకొని నడువమని వానితో చెప్పగా వెంటనే వాడు స్వస్థతనుంది తన పరుపెత్తుకొని నడిచెను ఆ దినము విశ్రాంతి దినము గనుక యూదులు ఇది విశ్రాంతి దినము గదా నీవు నీ పరుపెత్తుకొని తగదే అని స్వస్థత నొందిన వానితో చెప్పిరి వాడు నన్ను స్వస్థపరిచిన వాడు నీ పరుపెత్తుకొని నడువుమని నాతో చెప్పెనను వారు నీ పరుపెత్తుకొని నడువుమని నీతో చెప్పిన వాడెవడని వాని అడిగిరి ఆయన ఎవడో స్వస్థత నొందిన వానికి తెలియలేదు ఆ చోటను కూడి ఉండెను గనుక యేసు తప్పించుకొని పోయెను అటు తరువాత యేసు దేవాలయములో వానిని చూచి ఇదిగో స్వస్థత నొందితివి మరీ ఎక్కువ కీడు నీకు కలవకుండునట్లు ఇకను పాపము చేయకుమని చెప్పగా వాడు వెళ్ళి తన్ను స్వస్థపరిచిన వాడు యేసు అని యూదులకు తెలియజెప్పాను ఈ కార్యములను విశ్రాంతి దినమున చేసినందున యూదులు యేసును హింసించిరి అయితే యేసు నా తండ్రి ఇదివరకు పనిచేయుచున్నాడు నేనును చేయిచున్నానని వారికి ఉత్తరమిచ్చెను ఆయన విశ్రాంతి దినాచారము మీరుట మాత్రమేగాక దేవుడు తన సొంత తండ్రి అని చెప్పి తన్ను దేవునితో సమానునిగా చేసుకునేను గనుక ఇందునిమిత్తమును యూదులు ఆయనను చంపవలనని మరి ఎక్కువగా ప్రయత్నము చేసిరి కాబట్టి యేసు వారికి ఇట్లు ప్రత్యుత్తరం ఇచ్చెను తండ్రి ఏది చేయుట కుమారుడు చూచునో అదే కాని తనంతట తాను ఏదియూ చేయనేరడు ఆయన వేటిని చేయునో వాటినే కుమారుడును అలాగే చేయును తండ్రి కుమారుణ్ణి ప్రేమించుచు తాను చేయు వాటి నెల్లను ఆయనకు అగపరుచుచున్నాడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను మరియు మీరు ఆశ్చర్యపడునట్లు వీటికంటే గొప్ప కార్యములను ఆయనకు అగపరుచును తండ్రి మృతులను ఏలాగులేపి బ్రతికించునో అలాగే కుమారుడును తనకిష్టము వచ్చిన వారిని బ్రతికించును తండ్రి ఎవనికిని తీర్పు తీర్చడు గాని తండ్రిని గనపరుచునట్లుగా అందరూ కుమారుని గనపరచవలనని తీర్పు తీర్చుటకు సర్వాధికారము కుమారునికి అప్పగించి ఉన్నాడు కుమారుణ్ణి గనపరచని వాడు ఆయనను పంపిన తండ్రిని గనపరచడు నా మాట విని నన్ను పంపిన వాణి అందు విశ్వాసముంచువాడు నిత్య జీవము గలవాడు వాడు తీర్పులోనికి రాక మరణములో నుండి జీవములోనికి దాటియున్నాడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను మృతులు దేవుని కుమారుని శబ్దము వినుగడవచ్చుచున్నది ఇప్పుడే వచ్చియున్నది దానిని వినువారు జీవింతురని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను తండ్రి ఏలాగూ తనంతట తానే జీవము గలవాడై ఉన్నాడో అలాగే కుమారుడును తనంతట తానే జీవము గలవాడయుండుటకు కుమారునికి అధికారము అనుగ్రహించెను మరియు ఆయన మనుష్య కుమారుడు గనుక తీర్పు తీర్చుటకు అధికారం అనుగ్రహించెను దీనికి ఆశ్చర్యపడకుడి ఒక కాలము వచ్చుచున్నది ఆ కాలమున సమాధులలోనున్న వారందరూ ఆయన శబ్దము విని మేలు చేసిన వారు జీవ పునరుత్నమునకును కీడు చేసిన వారు తీర్పు పునరుత్థానమునకును బయటకి వచ్చెదరు నా అంతట నేనే ఏమీ చేయలేను నేను వినున్నట్లుగా తీర్పు తీర్చుచున్నాను నన్ను పంపిన వాని చిత్తప్రకారమే చేయగోరుదును గాని నా ఇష్ట ప్రకారము చేయగోరను గనుక నా తీర్పు న్యాయమైనది నన్ను గూర్చి నేను సాక్ష్యము చెప్పుకొనే ఎడలా నా సాక్ష్యము సత్యము కాదు నన్ను గూర్చి సాక్ష్యం ఇచ్చు వేరొకడు కలడు ఆయన నన్ను గూర్చి ఇచ్చు సాక్ష్యము సత్యమని ఎరుగుదును మీరు యోహాను నొద్దకు కొందరిని పంపితిరి అతడు సత్యమునకు సాక్ష్యమిచ్చెను నేను మనుష్యుల వలన సాక్ష్యం అంగీకరింపను గాని మీరు రక్షింపబడవలెనని ఈ మాటలు చెప్పుచున్నాను అతడు మండుచు ప్రకాశించుచున్న దీపమై ఉండెను మీరతని వెలుగులో ఉండి కొంతకాలము ఆనందించుటకు ఇష్టపడితేరి అయితే యోహాను సాక్ష్యము కంటే నాకెక్కువైన సాక్ష్యము కలదు అదేమనినా నేను నెరవేర్చుటకై తండ్రి ఏ క్రియలను నాకు ఉన్నాడో నేను చేయుచున్న ఆ క్రియలే తండ్రి నన్ను పంపి ఉన్నాడని నన్ను గూర్చి సాక్ష్యమిచ్చుచున్నది మరియు నన్ను పంపిన తండ్రియే నన్ను గూర్చి సాక్ష్యమిచ్చుచున్నాడు మీరు ఏ కాలమందైనను ఆయన స్వరము వినలేదు ఆయన స్వరూపము చూడలేదు ఆయన ఎవరిని పంపినో ఆయనను మీరు నమ్మలేదు గనుక మీలో ఆయన వాక్యము నిలిచి ఉండలేదు లేఖనము మీకు నిత్యజీవము కలదని తలంచుచు వాటిని పరిశోధించుచున్నారు అవే నన్ను గూర్చి సాక్ష్యమిచ్చుచున్నవి అయితే మీకు జీవము కలుగునట్లు మీరు నా ఎద్దకు రానుల్లరు నేను మనుష్యుల వలన మహిమ పొందువాడను కాను నేను మిమ్మును ఎరుగుదును దేవుని ప్రేమ మీలో లేదు నేను నా తండ్రి నామమున వచ్చి ఉన్నాను మీరు నన్ను అంగీకరింపరు మరి తన నామమున వచ్చిన ఎడల వానిని అంగీకరించరు అద్వితీయ దేవుని వలన వచ్చు మెప్పును కోరక ఒకని వలన ఒకడు మెప్పు పొందుచున్న మీరు ఎలాగు నమ్మగలరు నేను తండ్రి యొద్ మీ మీద నేరము మోపుదునని తలంచకుడి మీరాశ్రయించుచున్న మోషే మీ మీద నేరము మోపును అతడు నన్ను గూర్చి వ్రాసెను గనుక మీరు మోషేను నమ్మినట్టయినా నన్నును నమ్ముదురు మీరతని లేఖనములను నమ్మని ఎడలా నా మాటలు ఎలాగూ నమ్ముదురా నేను